ఎందుకు మేడం, మీరు కేవలం ఉల్లమ్ముకుని బ్రతికే వాళ్ళ మీదనే ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళ కోసం చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. నా కళ్ళ ముందు జరిగిన ఒక ఆమె జీవితం నన్ను ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇన్స్పైర్ చేశాయి. ఆమె పేరు యమున. ఏం కావాలి? రేట్ ఎంత? అందాన్ని బట్టి రేటు. ఎట్లాంటి అమ్మాయి కావాలి చెప్పు. తెల్లగా నాజుకున్న పిట్ట కావాలి. గంటకు 2000. రెండు గంటలు ఉంటా. ఏమే రెడీ చేయి, చేదీరా చేది. నిన్ను ఇప్పుడే చంపని, నిన్ను పూర్తిగా అనుభవించాక మీ అమ్మ నాన్న దగ్గరికి పంపిస్తా. రోజు దాతను గద్దుడేనా, ఒక్కరోజు కూడా పైసలు కావాలి. కౌనేరేళ్ళడికి లడికి ఎగ్జామ్ దిక్కురే. ఈడేం చెప్తాను, అడ్రస్ మర్చిపోయినావా? ఈ ఏరియాలో ఎక్కువ చెప్పు, ఉండడం మంచిది కాదు. నాకెవరూ లేరు ఇక్కడ. మరి కింద నైట్ గీడేం చెప్తాను? నాకు ఈడెవరు తెలియదు. ఏం చేయాలో తెలియక ఇక్కడ నిల్చున్నా. ఆ ముఖం మీద మరకలేంది? బ్లడ్. చాలా రిస్క్లు ఉన్నావు.
ఈ పక్క పోంటే మా ఇల్లు, ఈ రాత్రికి నా రూములుండి పొదగలవు. ఈ ఏరియా మంచిది కాదు, ఇక్కడ మొత్తం బ్రోకర్ హౌసులే ఉంటాయి. పోలీసులు వచ్చిర అనుకో పడకపోతారు. నేను తాగుపోతూనే కావచ్చు, కానీ తప్పుడు మనిషిని కాదు. నీకు నా ఇల్లే కరెక్ట్ ఇయ్యాలా, రా రా. ఓ అవే, అవి నేందైనాయి కాదు, అప్పుడప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, వాళ్ళని కలిసి తాగినాయి. ఏమన్నా తింటావా? ఆకలి లేదు. సరే పడుకో. మోహన్ వాళ్ళ ఇంట్లో మా పెళ్లి కొప్పుకున్నారు, రేపే మనల్ని రమ్మన్నారు. ఏమైందమ్మా? నానా, మోహన్ వాళ్ళ ఇంట్లో మా పెళ్లి కొప్పుకున్నారే, రేపు మనందరం వెళ్ళాలి. సరే తల్లి. ఏంటి మోహన్, మాట్లాడాలని చెప్పి సైలెంట్గా ఉన్నావు? ఇంట్లో అమ్మ నాన్న రెడీ అవుతున్నారు. నువ్వు వాళ్ళకి కాల్ చేసి రెడీ అవ్వద్దని చెప్పు. అదేంటి, ఇంట్లో ఒప్పుకోలేదా? ఓ బ్రోతల్ హౌస్ నడిపేవాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటే రేపు నా చెల్లినేవాడు పెళ్లి చేసుకుంటాడు. మరి నువ్వు నన్ను ఇష్టపడ్డప్పుడు తెలియలేదా మాది బ్రోతల్ హౌస్ అని? అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్ వేరు. గుడ్ బై. ఏం భయపడకు, దగ్గరికి రా, నేను మహారాణి చూసుకుంటా, నేను పెళ్లి కూడా చేసుకుంటా, నన్ను నమ్ము. ద
దగ్గరికి రా, నన్ను నమ్ము. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నన్ను నమ్ము, నన్ను నమ్ము. తాగుడు కూడా పని చేస్తా, కష్టపడి పని చేస్తా. నువ్వు అనుకున్నంత చెడ్డనైతే కాదు. ఆగు, కొంటారు ఆడడానికి ఎవరు జీవితాన్ని ఇయ్యరు. నా మాట మీద నమ్మకం ఉంటే లోపలికి రా. లేదంటే బయటికి వెళ్ళు. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. రేపే మనం పెళ్లి చేసుకుందాం. పూలు నా చేతికిస్తే నేను పెట్టుకునేదానిగా. నా చేతితో పెడితేనే అందం. సరే వెళ్దామా. మన పెళ్లి మీ పద్ధతిలోనే చేసుకుందాం. నేను వెళ్ళి పంతులు తీసుకొస్తా. డబ్బులు ఇచ్చింది వదిలేయడానికి కాదు, అనుభవించడానికి. ఏమండి ఏమండి, ఎంతసేపు రా, త్వరగా పంపించుదాన్ని, అవతల చాలా పనులున్నాయి. త్వరగా కానీ, బయట చాలా మంది కస్టమర్లు వెయిటింగ్. నువ్వు వెళ్ళు, 10 నిమిషాల పని ముంచుకొని వస్తా. ఈ రోజు నుంచి నీ వృత్తి ఇదే, నేను చెప్పినట్టుంటే మంచిగా ఉంటుంది. లేదా నేను చంపైనా సరే ఇదే వృత్తి నీతో చేస్తా. రావే, బెదిరింపులకు నేను భయపడా. నేను చెప్పినట్టుంటే నువ్వు బతికుంటావు, లేదా నిన్ను చంపి నీ బాడీతో ఇదే వృత్తి చేయిస్తా. నాలుగు తగిలించి సుఖపడరా.
ఇలా గిరాకీ బాగా అయింది, అందుకే బిర్యానీ తెచ్చిన. లే చీర కట్టుకొని తిను, మళ్ళా రేపు చాలా ఆర్డర్లు ఉన్నాయి. నన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా, మరి నన్ను ఏం చేయమంటే? ఒళ్ళు గారించి డబ్బులు సంపాదించుడు నాతోటి కాదు. నీ దగ్గర అందం ఉంది, నా దగ్గర పైసలు ఎట్టోళ్ళు ఉన్నారు. ఆ సూపేందే మీతో పతివత లెక్క పోదు కొడతాను, అయినా నీకు ఇప్పమైనా కొత్తనా? ఇంట్లో నిన్ను పెట్టుకొని అయ్యే పోతల నడిపితే తప్పు లేదు, నేను నడిపితే తప్పు వచ్చిందా? ఇక బిర్యానీ తెచ్చిన, చల్లారా ముందుగా తిను. వాళ్ళెక్కడ నన్ను చంపుతామని చూసినావా? నన్ను చంపుతాను చూసినావా? ఎంత? గంటకు 2,000, 2 గంటలకు 3,000. నా దగ్గర 1,000 ఉన్నాయి. అయితే గంట కొడుకొచ్చుకోపో. ఇప్పుడే ఒకరు వచ్చి వెళ్ళారు, కాసేపు ఆగండి. అమ్మా మీరా? పర్లేదులే, ఇగో ఈ డబ్బులు తీసుకొని నాకు పని చేసి పెట్టు. ఏం చేయాలమ్మా? మా మతంలోకి మారి మీ జీవితాలు మార్చుకోండి. ప్రతి నెల ఇంత అమౌంట్ అందుతుంది. సరే అమ్మా. నీరసంగా ఉందని చెప్పాను కదా, మళ్ళీ లోపలికి ఎందుకు పంపించావు? ఈరోజు ఒక్కతో నాపేద్దాం, డైలీ కస్టమర్లే. Thank you.
ఏంటి దారి తప్పి చర్చి వైపు వచ్చారు? మా ప్రభు ఆశీస్సుల కోసమా, లేకపోతే ఈ సిస్టర్ సహాయం కోసమా? ప్రభు ఆశీస్సుల కోసం రాలేదు, నీ సాయం కోసం రాలేదు. నీ బుద్ధి మార్చడానికి వచ్చాను. మా బుద్ధికి ఏమైంది? మంచిగానే ఉంది కదా. మీలా అబద్ధాలు చెప్పుకుంటూ బతకట్లేదు కదా. ఎవరు అబద్ధాలు చెప్తున్నారో ఆ పైవాడు చూస్తాలే. అంకుల్ ఇచ్చిండి నెయ్య, నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటా. రాను మీ అమ్మందం తగ్గుతుంది, దాని దగ్గరకు వచ్చి గిరాకు కూడా తగ్గుతుంది. ఏం పెట్టి పోషించాలి మిమ్మల్ని ఇద్దరు? నేను నీ అవ్వ సంపద మందు కూడా చాలతలేదు. ఏందే అట్లా చూస్తున్నావు? పోయి ఆడుకోపో. నడు అరే, ఫస్ట్ లెక్క గిరాకే అత్తలేదు. ఈ డబ్బుంచు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? నీకు డబ్బులు ఇచ్చి నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నావా? అది నా వృత్తి. ఇది నా వృత్తి. అందరికీ డబ్బులు పంచడమా? డబ్బులు పంచడం కాదు, మా మతంలోకి మారడానికి. మీరిచ్చే డబ్బుల్లో సంతోషాన్ని వెతుక్కునే మూర్ఖురాల్ని కాదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఐస్ క్రీమ్ కావన్నా? ఉన్న పైసలకి కోటి రత్తు రాదంటే నీకు ఐస్ క్రీమ్ కావన్నా? లోపల మీ అమ్మను బాగా కష్టపడమను, అప్పుడు బాగా పైసలు వస్తాయి. అప్పుడు నువ్వు కావాలన్న ఐస్ క్రీమ్ తెచ్చిద్దా. అవ్వకు సాధ కాదు కానీ బిడ్డకి ఐస్ క్రీమ్ కావన్నట. ఐస్ క్రీమ్ ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మ ఎక్కడుంది? లోపల అంకుల్ తోటి ఉంది. అవునా, నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా? బడా బడికి వెళ్ళట్లేదు. నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఏం చేద్దామని చూస్తున్నావు? మా జీవితాలు ఎలాగూ నాశనమైనవి. నువ్వు చదువుకొనైనా మీ అమ్మని మంచి చూసుకోరా. వెళ్ళొస్తా. నేను బడికి వెళ్తా. నాకు రాని ఆలోచన నీకు వచ్చింది. నేనున్నాను కదా, నేను చదివిస్తాను. ఆహా, బాగా చదువుకుంటావా? చదువుకొని కలెక్టర్ అవుతావా? అవుతా డాడీ. అంత పెద్ద చదువు చదివించేందుకు నా దగ్గర పైసలు
మీ అమ్మ దగ్గర పైసలు నేను కష్టపడి నేను చదివించుకుంటాను. నువ్వు సంపాదించిన పైసలు నా కూడరికేదో అంతలేవా, ఇంకా దీనికేం పెడతావు? అయినా ఎంతో కొంత నువ్వు చదువుకున్నావు, నీ బతుకు మారిందా? అమ్మా నేను బాగా చదువుకొని నేను బాగా చూసుకుంటా. ఏం చూసుకుంటే, ఈ రోజుల్లో చదువు బాగా ఖరీదైంది, మనలాంటోళ్ళు దాన్ని కొనలేరు. మీ అమ్మ తర్వాత ఈ వృత్తిలోకి వచ్చి నన్ను నువ్వే పోషించాలి. ఏం మాట్లాడుతున్నావు? నా బతుకు ఇలాగో నాశనం చేసినావు, ఇప్పుడు దీని బతుకు కూడా ఇలానే చేస్తావా? లేదంటే దీన్ని తీసుకెళ్ళి నేను చదివించుకుంటా పదవి. ఆగు, ఏదో కోపంలో ఒక మాట అన్నందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అదైతే నా కూతురు కాదా? ఆ చదువుకుంటే నాకు పేరు రాదా? నీ ఇష్ట ప్రకారమే దాన్ని నేను చదివిస్తా, ఈరోజే స్కూల్లో జాయిన్ చేస్తా. అవునా? నువ్వే అందంగున్నావే. ఏం కాదు, ఐదు నిమిషాలు అయిపోతుంది. ఐదు నిమిషాలు అయిపోతుంది. అంటే నీకు నాకు పుట్టిందా? అంటే నీ ఉద్దేశం? నువ్వు వ్యభిచారం ముండేవే, నీ దగ్గరికి ఎంతో మంది అత్తరు పోతారు అని ఇది ఎవరిని కొట్టింది? ఎవరికి ఎరకనే రాయే. నీలాంటి నీచున్నమ్మి ఇన్ని రోజులు నేను ఉండడమే నేను చేసిన తప్పు. నా కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తే నీతో ఇంకో క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. నన్ను కాదని నువ్వు నీ బిడ్డ ఏడిపోతారే, నిన్ను చంపి నేను అనుభవిస్తా రాయే. రాయే సార్, వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇప్పటి నుండి వీళ్ళు ఇక్కడే ఉంటారు. మీకు కావాల్సిన అన్ని పనులు ఈమె చూసుకుంటుంది. సరే అమ్మా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. సార్ వాళ్ళ కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు, ఆయనకు కావాల్సిన పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. సరే. ఇక్కడే ఉండి పాపను చదివించుకో. సరే. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళి ఇంట్లో పని చూసుకో. ఓకే సార్. మమ్మీ మమ్మీ. వస్తున్నా మమ్మీ. కొన్ని పాలు తీసుకురా అమ్మా. వస్తున్నాను సార్. Thank you.
కృషి పట్టుదల ఉంటే ఏ రంగంలో అయినా విజయం సాధించొచ్చని ఆ అమ్మాయి నిరూపించింది. సార్, మీ పాప ఐక్యూ లెవెల్ చాలా బాగున్నాయి. మేం పెట్టిన టెస్టులన్నీ పాస్ అయింది. పాపని బాగా చదివిస్తే మంచి పొజిషన్కి వెళ్తుంది సార్. పాప చదువుకయ్యే ఖర్చు మేమే భరిస్తాం. పాప ఒక్కదాన్ని పంపాలా? పర్లేదమ్మా, మంచి పేరున్న అకాడమీ. వెళ్తావా? వెళ్తానమ్మా. సరే అమ్మారా. అలా వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చిందా మేడం? చాలా మంచి పొజిషన్లో తిరిగి వచ్చింది. వాళ్ళ అమ్మలాగా వేరే ఏ ఆడవాళ్ళ జీవితం నాశనం కాకూడదని మంచి కార్యక్రమాలు చేసింది. వేషే కూతురు వేషే కావాల్సిన అవసరం లేదు. కృషి పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చని ఆ అమ్మాయి నిరూపించింది. ఆ అమ్మాయి పేరు మేడం?